ఓపెన్హైమర్ మూవీ అందరి కోసం అయితే కాదు, అందరినీ ఎంటర్టైన్ చేసి అందరికి నచ్చే సినిమా అయితే అస్సలే కాదు. ఇది ఒక డీప్ సెల్ఫ్ ఇండల్జెంట్, సెల్ఫ్ అబ్సెస్డ్, కాన్వల్యూటెడ్ అండ్ బేసిక్ ఇన్ మెనీ పార్ట్స్ క్యారెక్టర్ స్టడీ ఆఫ్ ఎ ఫ్లాడ్ హిస్టారికల్ ఫిగర్. ఆ హిస్టారికల్ ఫిగర్ వచ్చేసి క్రిస్టఫర్ నోలనా లేక ఓపెన్హైమరా అని నాకు చాలా సార్లు డౌట్ వచ్చింది. అది ఎందుకు అని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ అఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. సో ఫస్ట్ మూవీ చూడండి అండ్ తర్వాత ఈ వీడియో చూడండి. నేను టెనెట్ రిలీజ్ అయినప్పటి నుండి స్పెక్యులేట్ చేస్తున్నా దట్ ఓపెన్హైమర్ వుడ్ బి నోలన్స్ లాస్ట్ బిగ్ బడ్జెట్ ఒరిజినల్ టెంట్ పోల్ మూవీ అని. ఎందుకంటే హాలీవుడ్ సమ్మర్ బ్లాక్ బస్టర్లు అనుకున్నంత ప్రాఫిట్స్ చేస్తలేవు అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ క్రిస్టఫర్ నోలన్ సినిమాలు పెట్టిన బడ్జెట్ రికవర్ చేసే పొజిషన్ లో ఉండలేవు. సో ఇప్పటి నుండి అయితే నోలన్ ఫ్రాంచైజీ సినిమాల్లో ఇన్వాల్వ్ అవ్వాలి లేదా చిన్న స్కేల్ ఒరిజినల్ సినిమాలు తీసుకోవాలి. ఓపెన్హైమర్ ఏషియన్ మార్కెట్స్ చేయబట్టి బడ్జెట్ రికవర్ చేయొచ్చేమో గానీ బంపర్ బాక్సాఫీస్ కలెక్షన్స్ చేస్తుందని నాకైతే అనిపిస్తలేదు. మేబీ నేను తప్పుగా వచ్చు బట్ అది సమయమే నిర్ధారిస్తుంది. కానీ నా గెస్ ప్రకారం ఈ డౌట్ నోలన్ కి కూడా ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే ఓపెన్హైమర్ ఒక బయోగ్రఫీ. రాబర్ట్ ఓపెన్హైమర్ అనేట ఆయన ఒక ఇంపార్టెంట్ హిస్టారికల్ ఫిగర్. ఆయన లైఫ్ లోని ప్రతి ఈవెంట్ వెరీ వెల్ డాక్యుమెంటెడ్. సో అలాంటి ఒక హిస్టారికల్ ఫిగర్ మీద బయోపిక్ తీయడం అనేది డూయబుల్ అండ్ లాజికల్ విషయం. కానీ నోలన్ ఏం చేసిండు దీన్ని, ఒక సైకలాజికల్ అండ్ ఇంట్రోస్పెక్టివ్ డైరెక్షన్ లో తీసుకెళ్లిండు మూవీని. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం పవర్ఫుల్ పీపుల్ ఆయన్ని ఏ విధంగా చూసిర్రు, వాడుకున్నారు అన్న యాంగిల్ కూడా ఉంటది. బట్ మనకి హిస్టరీ నుండి ఏం తెలుస్తుంది, ఏమేమి ఈవెంట్స్ అయినాయి అండ్ ఆ ఈవెంట్స్ సంబంధించిన ఫ్యాక్ట్స్ ఇవి తెలిసేవి. కానీ ఆ పర్టికులర్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసిన మనుషుల మనసుల్లో ఏం నడుస్తా ఉండే, వాళ్ళు ఏం ఆలోచిస్తుండే, ఏ డెసిషన్స్ ఎందుకు తీసుకున్నారు, ఇది మనం చెప్పలేం, కష్టం. ఒకవేళ వాళ్ళంతటా వాళ్ళు ఆటోబయోగ్రఫీలు లెటర్లు రాసుకున్నా కూడా అది బయాస్డ్ ఉండే అవకాశం ఉంటది. సో ఏ క్యారెక్టర్ స్టడీలో అయినా కూడా గేజ్ ఆఫ్ ద అబ్జర్వర్ ఉంటది అండ్ హెవీ సైకలాజికల్ ఎక్స్ప్లోరేషన్స్ లో ఆ గేజ్ చాలా స్ట్రాంగ్ ఉంటది. అండ్ ఎక్కడ క్యారెక్టర్ ఎండ్ అవుతుంది అండ్ ఎక్కడ అబ్జర్వర్ స్టార్ట్ అవుతుండు అన్న డిస్టింక్షన్ ఎప్పుడు కూడా క్లియర్ ఉండదు. సో ఓపెన్హైమర్ మూవీలో హిస్టరీ అనేది జస్ట్ బాడీనే, బ్రెయిన్ అంతా నోలనే. సో సిలియన్ మర్ఫీ ఓపెన్హైమర్ పేరుతోని క్రిస్టఫర్ నోలన్ ని ప్లే చేస్తున్నాడు మూవీలో. అండ్ నా స్పెక్యులేషన్ ప్రకారం నోలన్ ఓపెన్హైమర్ క్యారెక్టర్ కి ఎందుకు రిలేట్ కాగలిగిండు అంటే, ఇద్దరు వాళ్ళ వాళ్ళ పీక్ లో వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్స్ లో స్టార్స్. వీళ్ళ పేర్ల మీద వీళ్ళు చెప్పినట్టుగా వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు జరిగినాయి. చాలా ఏళ్ళు వీళ్ళు ఏది చెప్తే అదే జరిగింది వీళ్ళ ఇండస్ట్రీస్ లో. బట్ ఇది ఎప్పటి వరకు, వాళ్ళ అవసరం ఉన్నంత వరకే. ఒక్కసారి ఓపెన్హైమర్ అవసరం తీరిపోయిన తర్వాత, ఆ గ్లామర్ దిగిపోయిన తర్వాత చాలా కప్పబడిపోయిన విషయాలు బయటికి రావడం స్టార్ట్ అవుతాయి. ఓపెన్హైమర్ బ్రిలియంటే, కానీ ఆయన సొంతంగా ఏం కనిపెట్టినట్టు లేదా ప్రపోజ్ చేసినట్టు ఏం లేదే. అలానే బాంబు మేకింగ్ లో కూడా క్రిటికల్ రోల్ ప్లే చేసిండా అంటే దానికి కూడా పెద్దగా ఆస్కారం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈయన ఎక్స్పెరిమెంటల్ ఫిజిసిస్ట్ కాదు, ఇంజనీర్ కాదు, థియరిటికల్ ఫిజిసిస్ట్ అండ్ టు బిగిన్ విత్ ఆ థియరీ కూడా ఈయనది కాదు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ వాజ్ ఓపెన్హైమర్, ఎ ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ పబ్లిక్ కమ్యూనికేటర్. అండ్ ఇవి రెండు కూడా ఫంక్షనల్ రోల్స్. నీ ఫంక్షన్ నువ్వు బాగా డెలివర్ చేసినవా, వెల్ అండ్ గుడ్. అండ్ ఒక్కసారి నీ పర్పస్ ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత నువ్వు డన్నీగా ఈజీలీ డిస్పోజబుల్ అయిపోతావు. అండ్ ఒకవేళ ఆన్ డ్యూటీ ఏదైనా తప్పు చేసినావు అనుకో, దాని ఫుల్ బాధ్యత నీదే అండ్ దాని నుంచి వచ్చే మచ్చ స్టిగ్మా నువ్వు లైఫ్ లాంగ్ బేర్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇవే సేమ్ బీట్స్ మీకు నోలన్ లైఫ్ లో కూడా కనిపిస్తాయి. నోలన్ చాలా విషయాలను స్పియర్ హెడ్ చేసిండు, కానీ హీఈస్ నాట్ ఎన్ ఇన్వెంటర్ ఆఫ్ ఎనీథింగ్. సినిమా మీద ఆయన ఇంపాక్ట్ ఉంది, పెద్ద స్టారే, కానీ ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటాం? ఇది వ్యాలిడ్ ఇనఫ్ అనుమానమే కదా. అండ్ నా స్పెక్యులేషన్ కూడా అదే, నోలన్ తన ఈ స్టేజ్ ఆఫ్ కెరియర్ లో ఈ ఇంట్రోస్పెక్షన్ ఈ యాంగ్జైటీలోనే ఉన్నాడు. అండ్ ఆర్ట్ అనేది ఆర్టిస్ట్ యొక్క ఆలోచనలని, పర్వర్షన్స్ ని నగ్నంగా ప్రెజెంట్ చేస్తుంది. సో నోలన్ స్టేట్ ఆఫ్ మైండ్ చూడాలనుకున్న వాళ్ళకి క్లియర్ గా కనిపిస్తుంది ఓపెన్హైమర్ లో. అండ్ టు హిస్ క్రెడిట్, నోలన్ తన లోపాలని, ఓపెన్హైమర్ లోపాలని చాలా క్లియర్ గా ఓపెన్ గా రిప్రజెంట్ చేసిండు. ఆ బోస్టెడ్ ఈగోని, నేనే సెంటర్ ఆఫ్ ద వరల్డ్ అనుకునే మైండ్ సెట్ ని ఆనెస్ట్ గా క్రిటిక్ కూడా చేసిండు. సో కూడోస్ టు హిమ్. అండ్ మీకు అనిపిస్తుండొచ్చు ఈడేమన్నా ఫ్రాయిడా, సైకో అనాలిసిస్ చేస్తుండు అని. ఇదే పని నోలన్ 100 మిలియన్ పెట్టి చేసిండు, నేను 1000 రూపాయలు పెట్టి చేస్తున్నా అంతే. బట్ ఆ మూవీ గురించి చెప్పాలి అంటే ఇది నోలన్ బెస్ట్ వర్క్ అయితే కాదు. బ్యాట్మెన్ ట్రిలజీ లాగా ఫన్ రిపీట్ వాల్యూ లేదు అండ్ డన్కర్క్ లాగా షియర్ సినిమాటిక్ బ్రిలియన్స్ కూడా లేదు. ఇట్స్ డెఫినెట్లీ ఎ స్మాల్ ఫిల్మ్ ఇన్ కంపారిజన్ టు హిస్ అదర్ బిగ్ ప్రొడక్షన్స్. లార్జర్ దెన్ లైఫ్ ఐడియాస్ ఉండొచ్చు మూవీలో, బట్ ఫిజికల్లీ ద మూవీ ఫీల్ స్మాల్. ఒక మూవీ లెవెల్లో అయితే నాకు ఫిల్మ్ మేకింగ్ నచ్చింది. ఆ ఎఫర్ట్ అండ్ వాట్ ఇట్ స్టాండ్స్ ఫర్ ఐ డెఫినెట్లీ అప్రిషియేట్. బట్ ఆబ్జెక్టివ్లీ మాట్లాడాలంటే ఇది ఒక గుడ్ మూవీ. అఫ్ కోర్స్ బ్రిలియంట్ మూమెంట్స్ సీక్వెన్సెస్ ఉన్నాయి, బట్ వేరే నోలన్ సినిమాల కంటే తక్కువ ఉన్నాయి అండ్ లోవర్ ఇంపాక్ట్ లో ఉన్నాయి. ఇది ఈ రోజు నా ఎక్స్పీరియన్స్. ఓవర్ టైమ్ మారొచ్చు, బట్ ఈ రోజుకైతే ఇదే నా ఆనెస్ట్ ఒపీనియన్. అండ్ టెక్నికల్ విషయాలకు వస్తే, అన్ని నోలన్ సినిమాల్లో లాగానే ఈ సినిమాలో కూడా యాక్టర్స్ నేను యాక్టింగ్ చేస్తున్న చూడండి అన్నట్టుగానే ఉంటారు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇమోషనలీ డిస్టెంట్, డెడ్ వైబ్ లో కూడా ఉంటారు. సో యా, అదొక డిఫరెంట్ వైబ్, నోలన్ వైబ్. సో యా, డెఫినెట్ గా బాగుంది బాగాలేదు అని చెప్పలేం. బట్ ఇంటర్నెట్ మాత్రం మీకు సిలియన్ మర్ఫీ జీవించిండు, రాబర్ట్ డౌనీ అదరగొట్టిండు అని చెప్తా ఉంటది. కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు మనల్ని పెద్దగా కదిలి
నటించరు ఇమోషనలీ స్పీకింగ్, అండ్ దట్స్ ఆల్ ఐ కెన్ సే. బట్ మూవీలో నాకు మోస్ట్ సేన్ అండ్ ఎర్నెస్ట్ యాక్టింగ్ మ్యాట్ డేమన్ అనిపించింది. మ్యాట్ డేమన్ ఇస్ నెవర్ బ్యాడ్ క్యారెక్టర్, మీటర్ పట్టుకుంటాడు అండ్ ఎంత చేయాలో అంతనే చేస్తాడు. అందుకే ఆయన సినిమాలు హిట్ అయితే ఏమో, అండ్ అందుకే ఆయనకు ఆస్కర్లు కూడా రావేమో యాక్టింగ్ కి. అండ్ యాజ్ ఆల్వేస్ అన్ని నోలన్ సినిమాల్లో లాగానే ఫీమేల్ క్యారెక్టర్స్ ఆర్ పూర్లీ రిటర్న్, అండ్ వాళ్ళు క్యారెక్టర్స్ లాగా కాకుండా ఒక ఐడియాస్ లాగా ఉంటారు మూవీస్ లో. సో యా, లుడ్విగ్ గోరాన్సన్ నాకు అంతగా ఎక్కలేదు ఫస్ట్ టైం. క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో వెళ్ళిండు మోస్ట్లీ, కానీ ఆ హై, ఆ టెన్షన్ బిల్డింగ్, ఆ ఇంపాక్ట్ పే ఆఫ్ మిస్సింగ్ నాకైతే పర్సనల్లీ. అండ్ సినిమాకి సంబంధించిన మోస్ట్ టాక్డ్ అబౌట్ విషయం సినిమాటోగ్రఫీ గురించి వస్తే చాలా కాంప్లికేటెడ్ విషయం ఇది. ఐమాక్స్, బ్లాక్ అండ్ వైట్ అదంతా గ్రేట్, అండ్ నాకు చాలా ఇష్టం, నచ్చింది కూడా, కానీ ఫ్లాస్ కూడా ఉన్నాయి. లిటరలీ ఆ ఫిల్మ్ మూమెంట్ కొన్ని చోట్ల తెలుస్తా ఉంటది. మేబీ నా కళ్ళు దొబ్బినాయో లేక బాంబ్ ఎఫెక్టో తెలియదు, కానీ ఆ ఫిల్మ్ మూమెంట్ అయితే నాకు చాలా సార్లు కనిపించింది అండ్ డిస్ట్రాక్టింగ్ గా కూడా ఉండే. అండ్ మూవీలో మెజారిటీ షార్ట్స్ క్లోజ్అప్స్ అవ్వడం, ఫాస్టర్ అపర్చర్స్ లో షూట్ చేయడం అండ్ వింటేజ్ లెన్స్ లకి ఫోకస్ పుల్ చేయడం కష్టమో ఏమో తెలియదు, కానీ మూవీ చాలా చోట్ల సాఫ్ట్ ఉండే అండ్ చాలా చోట్ల ఫోకస్ కూడా డెడ్ రైట్ మిస్ అయింది. నోలన్, హోయితే వాన్ హోయితే మా కెమెరా వర్క్ కి వంకలు పెడుతున్నవారా నువ్వు అంటే నేనేం చెప్పలేను, నాకు అనిపించింది చెప్తున్నా భయ్, అబద్ధం చెప్పలేను కదా. బట్ యా, సినిమాటోగ్రఫీ అయితే మిక్స్డ్ బ్యాగ్ నాకు. బట్ యా, ఓపెన్హైమర్ మూవీ స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్. ఇట్స్ లాంగ్, ఇట్స్ గ్రేట్ ఇన్ పార్ట్స్, బట్ అల్టిమేట్లీ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్, ఏ గుడ్ వాచ్. రివ్యూ ఇంతటితో అయిపోయింది, బట్ నాకు పర్సనల్ గా ఒక ప్రాబ్లం, బీఫ్ ఉంది నోలన్ తో. నోలన్ హ్యాస్ బ్రిటిష్ రూట్స్, సో ఆయనకి ఆ కలోనియల్ మైండ్ సెట్ ఉంటది, ఆ డిస్మిసివ్ టెండెన్సీస్ కనిపిస్తాయి. డన్కర్క్ లో ఇండియన్ సోల్జర్స్ రోల్ ని టోటల్ గా బ్లాక్అవుట్ చేయడం గానీ, ఓపెన్హైమర్ లో భగవద్గీతని వియర్డ్ గా పర్వర్స్ ఎగ్జాటిఫికేషన్ చేయడం గానీ, ఎడ్ల బండ్లలో సైంటిఫిక్ ఎక్విప్మెంట్ పట్టుకుపోవడం లాంటి ఆఫ్ హ్యాండెడ్ కామెంట్స్ గానీ, ఇలాంటివి చాలా ఉంటాయి. ఒక ప్యాటర్న్ క్లియర్ గా కనిపిస్తుంది ఆయన ఫిల్మోగ్రఫీలో మనకి. మేబీ ఇది సబ్ కాన్షియస్ అవ్వచ్చు, ఆయన కాన్షియస్ గా కావాలని చేయకపోవచ్చు, బట్ వీటిని ఎక్స్ప్రెస్ చేయడం, పాయింట్అవుట్ చేయడం, డాక్యుమెంట్ చేయడం నా బాధ్యత, సో చేస్తున్నా. అండ్ ఈ విషయాలని నేను సినిమా జడ్జ్ చేసేటప్పుడు కన్సిడర్ చేయను, అందుకే డన్కర్క్ నాకు చాలా ఇష్టం అండ్ ఓపెన్హైమర్ ఈస్ గుడ్ అనే అంట, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. హోప్ యు ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్ ఎట్ ద సినిమాస్. జై హింద్.